డిసెంబర్ 31 అర్ధరాత్రి ఎవరి సంతోషకరమైన సందర్భాన్ని కొత్త సంవత్సరంలో ప్రవేశించటాన్ని ఎవరి కాళ్ళు ఆనందంగా గడుపుతారు. కానీ చిలకలూరుపేట నుంచి విడుదలైన రజని గారు గుంటూరుకు వచ్చి గుంటూరులో ఉన్న ముఠా తగాదాల నుంచి గుంటూరు ప్రజల్ని వైసీపీలో ఉన్న ముఠా తగాదాల నుంచి వైసీపీలో ఉన్న ముఠా తగాదాల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి గొడవకి ప్లాన్ చేశారు. నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించేది ఏమిటంటే కొత్త సంవత్సరం ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, మనందరం కూడా సంతోషకరంగా మంచి శుభారంభాన్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ రజని గారు మంత్రి గారు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాళ్ళ ఆఫీసు మీద దాడి జరిగినట్టు, సరే జరిగిన దానికి కారణాలు గురించి సరిగ్గా మాట్లాడకుండా ఆలోచన చేస్తుంటే ఒకసారి చూడాలి ఈ ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ ఎవరయ్యా అంటే రజని గారు కాదు, మా సారపు చిరంజీవి, స్వగ్రామం పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామం. గుంటూరులో నివాసం ఉంటూ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బీఏ చదువుతున్నాను, 2వ సంవత్సరం చదువుతున్నాను. గత కొన్ని రోజులుగా రాత్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. చాలా సంతోషం, చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు అబ్బాయి. కానీ మొన్నే ఆఫీస్ ఓపెన్ అయింది, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాను. ఉదయం రాత్రి నుంచి ఉదయం 8:30 వరకు పనిచేస్తాను. ఈయనకి 32 పేర్లు తెలిసినాయి. 2వ సంవత్సరం అయితే చదువుతుంది క్రిస్టియన్ కాలేజీలో. ఉద్యోగం చేరింది, ఆ ఆఫీస్ ఓపెన్ చేయగానే కదా జాయిన్ అయింది. 15 రోజుల క్రితం ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. జరిగిన ఇన్సిడెంట్ మీద 2 గంటలకి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ నానిగారు చెప్పినట్టు చాలా చూడండి, ఎలాంటి కంప్లీట్గా మీరు నేను ఆఖరికి నాతో సహా లేకపోతే నాయకులతో సహా గొడవ జరిగితే వెంటనే ఒక వైట్ పేపర్ తీసి అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూర్చొని రాస్తాం. నేను అనుకోవటం ఇది పోలీస్ స్టేషన్లో టైప్ అయిందేమన్నా ఒక అనుమానం, లేదా రజని గారు ఆఫీసులో టైప్ అయిందా అని ఒక అనుమానం. ఇటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇస్తే జరిగిన ఇన్సిడెంట్స్ బోనమని శ్రీనివాస్ గారు జనసేన నాయకులు తర్వాత నానిగారు విషయాలు చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నాను, రజని గారి ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఆఫీస్ ఓపెనింగ్ సమయంలో ఒక వ్యక్తి ప్రముఖ వ్యక్తి వచ్చాడు, ఇతని పేరు శంకర్, అంబర్పేట శంకర్, హైదరాబాద్లో రౌడీ షీటర్. ఒకసారి చూడండి, అంబర్పేట శంకర్ హైదరాబాద్లో రౌడీ షీటర్. ఈ వ్యక్తి, వారికి సంబంధించిన వ్యక్తి అయితే పర్వాలేదు, కానీ ఆయన చరిత్ర ఏంటి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఇంపార్టెన్స్ని ప్రజలు గమనించాలి. ఇప్పుడు సలహాదారులకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవ్వచ్చు మంత్రి గారు, మేము కాదంటలా. స్క్రిప్ట్ డైరెక్షన్ అంతా వేరే ఉండొచ్చు, మనం కాదంటలా. కానీ నేను 15 సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఉన్నాను, 2009 నుంచి రాజకీయాలు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నా. ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగల, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగల. వ్యక్తిగత తగాదాలు గుంటూరులో ఉండొచ్చు, కానీ ఇతర ఆస్తులు ధ్వంసం కానీ పార్టీల మీద పార్టీ ఆఫీసులకు సంబంధించిన అంశాల్లో కానీ ఏనాడు ఒక రాజకీయపరమైన విభేదాలు ప్రెస్లో మాట్లాడవచ్చు లేదా ప్రదర్శనలు చేయొచ్చు, కానీ ఏనాడు ఇటువంటి సంఘటనలు జరగల. గత 3 సంవత్సరాల నుంచి వైసీపీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పైగా గుంటూరులో
ఎమ్మెల్యే అని కాదని ఏమనేదో పదవేశారు అంటారు. సమన్వయకర్త, సమన్వయకర్తగా మంత్రి గారిని వేసినప్పుడు ఏం జరుగుతుందో మరి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మాట్లాడారు నా పరిస్థితి ఏంటని, ఆయన వాపోయిన సంఘటన మనం చూసాం. అది కాకుండా మీ అందరికీ తెలుసు గుంటూరులో వైసీపీలో అనేక విభేదాలు ఉన్నాయని. ఆ విభేదాల వైపు ఎందుకు చూడకూడదు పోలీసు? అది కాకుండా మాకు ఒక సాంప్రదాయం ఉంది గుంటూరులో, తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా అర్ధరాత్రి 31వ తారీఖున కొత్త సంవత్సరం ప్రారంభంలో అన్నగారికి నివాళులు అర్పించి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసుకొని కొత్త సంవత్సరం ప్రారంభిస్తారు. అక్కడ మీరందరూ బ్యారికేడ్లు కట్టి వీళ్ళని ఎవరిని రానియకుండా, అంతేకాకుండా తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కార్యక్రమానికి రావడానికి వస్తున్న సందర్భంలో ఆ వెహికల్ని పగలగొట్టి విధ్వంసం సృష్టించి తర్వాత నెక్స్ట్ ఇన్సిడెంట్ మేనల్లుడు అని ఆరోపణ చేశాడు. మేం కాదు, జనపల్లి శ్రీనివాసు అలియాస్ కోడికత్తు శ్రీను యొక్క అడ్వకేట్ గారు పత్రికాముఖంగా చెబితే దాన్ని మీరు ఎవరు ఖండించలేదు. అది కాకుండా మరొక అంశం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఈ హత్యను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీయే చేసిందని నారాసుర రక్త చరిత్ర అని పేపర్లు వేశారు. పేపర్లు వేసిన తర్వాత ఇటీవల ఎంక్వైరీలు ఏం తేలుతుందంటే తెల్లవారుజాముకే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో ఉండగా ఈ సమాచారం పులివెందుల నుంచి ఆయన దృష్టికి వచ్చింది, హైదరాబాద్కు వచ్చింది. అప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, గతంలో పనిచేసిన అజయ్ కళ్ళం రెడ్డి గారు, కళ్ళం అజయ్ రెడ్డి గారు, వారి సమక్షంలోనే ఫోన్ వచ్చిందని తెలిసి, అంటే ఒక ఇదంతా మీకు తెలిసి డ్రామాలు ఆడతారనేది ఉన్నత స్థాయి వ్యక్తులే జరిగిన సందర్భాన్ని అటెన్షన్ని డైవర్ట్ చేసి రాజకీయ లబ్ధి పొందుతారనేది ఈ రెండు మేజర్ ఇన్సిడెంట్స్ చూస్తే మనకు అర్థం అవ్వట్లేదా? దీని వెనక డ్రామాకి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరు అర్థమవుతుంది కదా? ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసుకోవటానికి 4.5 సంవత్సరాలు పట్టింది కదా. మరి రజనీ గారుకి ఎవరు డైరెక్షన్ ఇచ్చారు, ఎవరు స్క్రీన్ ప్లే చేశారు, ఇది మళ్ళా తెలుసుకోవటానికి 3 ఏళ్ళు పట్టకముందే గుంటూరు ప్రజలు, గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నికల ముందు జరిగిన డ్రామా అని ఎందుకు అనుకోకూడదు? దీనికి అన్ని ఆధారాలు ఖచ్చితంగా ఈ ఆఫీసులో ఏ మన బోనబాయిన శ్రీనివాస్ యాదవ్ గారు జనసేన నాయకులు చెప్పినట్టుగా ఆమెకు సంబంధించిన ఆస్తి ఎక్కడ ధ్వంసం జరగలేదు, కానీ ఆ బిల్డింగ్ మీద దాడి జరిగిందని చెబుతున్నారు. ఒక సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లేదు. మరొక అంశం ఏంటంటే పిటిషనరు 30 మంది పేర్లు వరుసనే తల్లిదండ్రులతో సహా, అది వాళ్ళ తల్లిదండ్రులతో సహా, ఏజ్తో సహా, వాళ్ళ కులంతో సహా జరిగిన 1 గంట ఆ టైంలో జరిగితే 2 గంటల కల్లా అన్ని సమాచారం సేకరించి చక్కగా కంప్లీట్ టైప్ కొట్టేసేసి, అది కూడా కంప్యూటర్ టైప్ కొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం అనేది డ్రామాలాగా అనిపించట్లేదా అని నేను అడుగుతాను. పైగా ఇంత జరిగితే పోలీసుల మీద అధికారుల యొక్క డ్యూటీకి విధులకు భంగం కలిగించారని ఒక సెక్షన్ పెట్టారు 353, ప్రభుత్వ అధికారుల్ని విధులు నిర్వహించడంలో భంగం కలిగించారంట. మీరు యాక్ట్ చేస్తుందేమో రజనీ గారి ఆఫీసు మీద దాడి జరిగిందని రాజకీయ రంగు పులుముతూ అధికార యంత్రాంగాన్ని అడ్డుకున్నారని 353 సెక్షన్ పెట్టి దీని వెనక మొత్తం డ్రామా అనేది మనకు అర్థమవుతుంది. కావున గుంటూరు ప్రజలు శాంతి కాముకులు, ఇది వైసీపీలో ఉన్న గ్రూపులు తగాద అయి ఉండొచ్చు, లేదా రజనీ గారి అనుచరులు, ఎందుకంటే ఆవిడకి రౌడీ ఎలిమెంట్స్తో టచెస్ ఉన్నాయి కాబట్టి
ఆవిడ బృందం కూడా చేసి ఉండొచ్చు. అసలు కంప్లైంట్ ఏంటనే విచారిస్తే అసలు విషయాలు బోధపడతాయి, బయటపడతాయి. మేము తెలుగుదేశం పార్టీగా, జనసేన పార్టీగా మేము కోరుకుంటుంది ఏమిటంటే నిష్పాక్షితమైన ఎంక్వైరీ జరగాలి, ఖచ్చితంగా రౌడీజాన్ని అణిచివేయాలి. దౌర్జన్యాలు, దోపిడీలకి, రౌడీజానికి ట్రేడ్ మార్కు వైసీపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్లే చేసి ఉంటారు. ఈ వగల ఏడుపులు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.